బాగా అట్లా వాటర్ శివ. లోపల లైట్, సీలింగ్ లైట్, టిక్కీ లావట్ శివ. మ్యూజిక్ సిస్టమ్ బంది ఇది పట్టుకో. తమ్ముడు ఒకసారి బ్యాక్ రావా. ఇక వీల్ పాన జాకి చూసిన రాడ్డు, చెప్పిన రాడ్డు, ఇంకో రాడ్డు ఉంటుంది చిన్నది లోపల, ఇంకో రాడ్ ఉంటుంది చూడరా చిన్నది జాక్ రాడ్, ఈ టైర్ కింద గిట్ట ఉందా చూడు, లేకపోతే మన బండ్లకి వెళ్ళే వెళ్ళకాలని తీసిచ్చి ఇంకో చిన్న రాడ్ ఉంటుంది సార్. నాకు శివా, 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 దీనిలో రాడ్ ఉండేగా వీళ్ళు జాక్ రాడు. నలభై 47,478. మేము 12 దాకా ఉంటాం, మేము 12 దాకా ఉంటాం, వీళ్ళు ముగ్గురు వాడుకుంటారు. ఇది ఫ్రంట్ పొజిషన్, ఇంకా బాగానట్టు ఒరిజినల్, ఎక్కడ ఏ పీసు రీప్లేస్ రాలేదు, అప్రాన్లు కానీ టైమింగ్ చైన్ కానీ. ఓకేనా, ఇదో తమ్ముడు మళ్ళీ. నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. మీటు మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్ మాది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. ఈ రోజు 28 మార్చి 2024 బుధవారం ఈ రోజు విడేస్తున్నా ఈ బండి. నేను మొన్న లాస్ట్ వీక్ లాస్ట్ ట్రిప్ లో 5 వెహికల్స్ తెచ్చినప్పుడు ఇది మారుతి స్విఫ్ట్ 2015 ఎల్డిఐ ప్లస్. ఫ్రంట్ రెండు పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వస్తుంది, రిమోట్ లాక్స్ కీ ఉంటుంది. కేవలం 47,700 కిలోమీటర్ తిరిగింది, షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది. ఫస్ట్ ఓనర్ బండి, ఢిల్లీలో కస్టమర్ కు 3,50,000 తీసుకున్నాం బండి. ఈ రోజు సార్ తీసుకెళ్తుండు, ఎన్ఓస్ ఇంకా ఇష్యూ కాలేదు. బండికి సంబంధించి పేపర్లు ఏవిరా? బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ ఇస్తున్నా, ఇన్సూరెన్స్ ఇంకా 2 నెలలు ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు అన్నయ్య నాకు బండి ఎక్కడికి ఎన్ఓస్ ఇవ్వాలి ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఇస్తే నేను రేపు ఎన్ఓస్ అప్లై చేస్తా. బండికి సంబంధించిన ఓనర్ ఐడీస్, ఓనర్ సంతకాలు పెట్టిన 2930, పొల్యూషన్, ఒరిజినల్ ఆర్సీ ప్రతి ఒక్కటి ఇచ్చేస్తున్నా. 2024 జూలై 21 తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు మనం 3వ నెలలో ఉన్నాం, ఇంకా 4 నెలలు ఇన్సూరెన్స్ ఉంది. ఈరోజు 20 తారీఖు అంటే 21, కరెక్ట్ 4 నెలల ఒక రోజు ఇన్సూరెన్స్ ఉంది. ఈలోపే బండి ఈయనకు ఎన్ఓసి వస్తే ఈయన పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయి టీఎస్ నెంబర్ టీజీ నెంబర్ వచ్చిన తర్వాత ఇతడు మళ్ళీ ఫ్రెష్గా ఇతని పేరు మీద ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు. బండికి 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, బానెట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఏ డ్యామేజ్ లేదు. నేను ఢిల్లీ నుంచి ఆంధ్రవేలో వచ్చేటప్పుడు మధ్యప్రదేశ్ జిల్లా నరసింగపూర్లో ఒక హోటల్ దగ్గర ఆగి కూడా యూట్యూబ్లో వీడియో పెట్టినా. ఈసారి మనని నమ్మి మనకు ఆన్లైన్ డబ్బులు మొత్తం ట్రాన్స్ఫర్ చేసిండు. మిగతా ఇప్పుడు ఈ రోజు వచ్చి అంటే కొన్ని ఎన్ని ఇచ్చినాం, ఫస్ట్ 1 ల్యాక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నిన్న 90,000. మాకు ఓన్లీ ఫస్ట్ 1 లక్ష రూపాయలు ఇస్తే ఈ బండికి మేము అక్కడ బ్యాలెన్స్ అమౌంట్ మేమే కట్టి తీసుకొచ్చినాం. ఆ టాటా టియోకు తక్కువ పడ్డే అవి ఇచ్చినాకి వాటి కడదామనే ఉద్దేశంలో అయితే నిన్ననే వస్తా అన్నారు. మేము వచ్చి 2 డేస్ అవుతుంది, ఈ రోజు వచ్చి బండి తీసుకెళ్తుండు. మీ పూర్తి పేరు, మీ ఊరు అన్ని చెప్పు. ఆయన, నా పేరు అశోక్, మాది రంగాపూర్ విలేజ్, నందిగామ్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మాది. మేము దాదాపు ఇప్పుడు 260 కిలోమీటర్స్ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసి వచ్చినాము. అన్న మీద వెళ్ళడానికి అన్న మీద నమ్మకం ఉంది కాబట్టి ఇద్దరం వచ్చినాం. అలా బండి అయితే జెన్యున్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉందా లేదా? బండి షోరూమ్ ట్రాక్ ఉంది, చూసిన నీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ. నీ ఫోన్ నెంబర్? ఫోన్ నెంబర్ అన్న, నీ నెంబర్? నా నెంబరే ఉంది, నా నెంబర్ 9391466473 అన్న నెంబర్. మళ్ళీ 9391466473. 9391466473. అశోక్ తమ్ముని పేరు అశోక్, రంగారెడ్డి జిల్లా, 250 కిలోమీటర్ దూరం కెళ్ళి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి బండి తీసుకుపోతుండు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఇది యూట్యూబ్ లో వీడియో, పంజాబీ భాగం మెట్రో స్టేషన్ దగ్గర యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసిన.
వీడియో చూడంగానే నాకు కాల్ చేసిండు, అన్న బండి మాకు కావాలంటే చిన్న తమ్ముతో డీల్ అయింది అన్న, మరి ఇప్పుడైతే మొత్తం పేమెంట్ ఇయ్యా, మీరు బండి తీసుకురారు 1 లక్ష రూపాయలు మీకు అడ్వాన్స్ పంపిస్తా, మీరు బండి తీసుకొచ్చినాక నేను మిగతా పైసలు ఇచ్చి బండి తీసుకుపోతా, అప్పటిదాకా బండి మీ దగ్గరనే ఉండండి అంటే తమ్ముడు నన్ను అడిగిండు, అన్న మరి ఇట్లా 1 లక్ష కొడతా అంటుండు తీసుకుందాం అంటే తీసుకో ఏముందిరా మన దగ్గర వేరే వెహికల్ బండ్లు ఉన్నాయి అడ్జస్ట్ చేద్దామని తీసుకున్నాం. తీసుకున్న తర్వాత టాటా టియాగో కాడికి పోయేసరికి మాకు డబ్బులు సరిపోలేదు, ఆయనకి ఇక్కడికి వచ్చినాక డబ్బులు దాన్ని కూడా పంపించినాం. ఈ బండి ఈరోజు 2024 3వ నెల 20వ తారీఖు రోజు సమయం వచ్చేసి 8:50 అవుతుంది. ఇప్పుడు బండి ఈయనకు హ్యాండ్ ఓవర్ చేసిన ఈయన 9 గంటలకు ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతాడు. ఈ క్షణం నుంచి ఈ తమ్ముందే బండి పూర్తి బాధ్యత ఉంటుంది, బండికి ఎన్ఓసి ఇవ్వాల్సిన బాధ్యత నాది. మనకి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చేసిందా? మొత్తం పేమెంట్ అంతా క్లియర్ అయిపోయింది సార్. ఇతడు బండి తీసుకుపోయి నేను ఎన్ఓసి ఇచ్చిన తర్వాత ఇతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుని నాకు ఆర్సీ కార్డు వాట్సాప్ చేస్తాడు. నేను నాకు ఆలు తెలుసు ఇల్లు తెలుసు అని అదే నెంబర్ మీద తిరుగుతా, రేపు ఏదైనా ఇష్యూ అయితే నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది క్లియర్ ఓకేనా? మళ్ళా నువ్వు నా అంత మీ గ్యాంగ్ పెద్ద కనబడుతుంది అంతేనా? ఎందుకంటే చాలా మందికి మేము వెహికల్స్ తెచ్చిస్తున్నాం, ఎన్ఓసీలు కూడా ఇస్తున్నాం, కానీ వాళ్ళు ఎన్ఓసీ పేపర్లు బీరువాలు పెట్టి అట్లనే ఢిల్లీ నెంబర్ల మీద తిరుగుతున్నారు. ఏమైనా ప్రాబ్లం అయినాక మాకు ఫోన్ చేసి అన్న బండికి ఇట్లా అయింది నేను ఏం చేయాలని అడుగుతూ, నేను ఒకసారి మీరు నన్ను ఎట్లయితే నమ్మి నాకు డబ్బులు పంపిస్తే నేను మీకు బై రోడ్ బండి తీసుకొచ్చి ఇస్తున్నాను. పేపర్లు ఇచ్చినప్పుడు మీరు ఇమీడియట్లీ దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోర్రి. నాకు మా బంధువులలో డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, మా రాజకీయ బ్యాక్గ్రౌండ్ అంటే రేపు ఏమైనా సంఘటన జరిగిన తర్వాత చట్టానికి అందరం ఒకటే, మనకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా అక్కడ మనం ఏం చేయలేము. అందుకే దయచేసి మీరు అదర్ స్టేట్ నుంచి వెహికల్ తెచ్చుకున్నాక పేపర్లు వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోర్రి. దానివల్ల మనం ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్కి కొంచెం ఆదాయం వస్తుంది. మనకు తెచ్చుకున్న బండి బర్రెను ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టి బర్రెను కొని తనుగు మా అంటే 200-300 తనుగు ఉంటుంది. మీరు తనుక్కు భయపడితే ఆ బర్రెను ఎవడో పట్టుకొని పిక్కాడు బస్ ఎక్కి మనం పోవాల్సి వస్తుంది. నాకు 2-3 డేస్ బ్యాక్ అనుకుంటా నేను బై రోడ్ ఢిల్లీ నుంచి రాగా కూడా 2-3 కస్టమర్లు కాల్ చేశారు, సార్ మేము మీరు పెట్టిన బండి మాకు నచ్చింది కానీ ట్యాక్స్ బాగా వస్తుంది, మేము అట్లనే తిరుగుతాం, రేపు ఏమైనా అయితే మేము చూసుకుంటాం అంటే నేను క్లియర్గా ఒకటే విషయం చెప్పిన సార్, మీరు కొనే బండి మీరు నాకు కేవలం అమౌంటే ఇస్తారు కానీ ఎక్కడైతే నేను వెహికల్ కొంటానో అక్కడ వాళ్ళ ప్రూఫ్స్ అన్ని నేను పెట్టుకొని ఆ బండి తీసుకొచ్చి మీకు ఇస్తా, రేపు ఏదైనా ఇష్యూ అయితే వాళ్ళు మిమ్మల్ని అడగారండి, నన్ను అడుగుతారు, నాకు ఇబ్బంది అవుతుంది, దయచేసి ఇట్లాంటి వాళ్ళు నాకు ఫోన్లు చేయకూడదు క్లియర్గా చెప్పేసిన. ఎందుకంటే ఈ బండి ఇస్తే నాకు దీని మీద ఒక 20,000 మిగులుతాయి కావచ్చు కానీ రేపు ఏదైనా సంఘటన జరిగితే నేను 20,000 ఇంకొక 2-3 సున్నాలు కలపాల్సి వస్తుంది, అంత ఇబ్బంది అవుతుంది. చాలామంది లైట్ తీసుకుంటారు కానీ రోడ్ల మీద తిరిగే ప్రతి బండికి ప్రతి ఒక్క పేపర్ ఉండాల్సిందే. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయింది, మనం మన వెహికల్ ఎక్కడికి ప్రయాణం చేసినా డాక్యుమెంట్స్తో పాటు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా రూల్స్ పాటించుర్రి. డబ్బులు బాగా బండ్లు వేసుకొని తిరగకూరు, ఎంత సొంతం డబ్బులైనా కానీ మీరు 50,000 మించి క్యారీ అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎక్కడైనా పట్టుకుంటే మాత్రం పైసలు గోవింది అయితే, ఇది క్లియర్. అదే ప్రాబ్లమ్ మరి ఫోన్ కూడా వేయలేదు, మరి అన్న మేము క్యాష్ తీసుకొస్తున్నాం ఎట్లా చేసినా కూడా అడగలేదు. దక్కన మొన్న ఒక మనిషి బైక్ మీదనే కదా 4 లక్షలు పట్టుకొని వచ్చింది మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్లో, మేము షాకు ఇన్ని పైసలు ఎట్లా వేసినట్టు మమ్మల్ని ఓ ఆపలేనమాట, ఆపితే గోవిందా నేనే చెప్పేసి బాగానే తగ్గినా మాకు కూడా ఇప్పుడు మరి పోయేటప్పుడు జాగ్రత్త, ఆపితే ఆపు పారిపోయే ప్రయత్నం చేయదు, అన్నీ ఉన్నాయి యూట్యూబ్ లో వీడియో చూపెట్టు సార్, ఈ బండి పలానా రమేష్ అనేటోడు నాకు ఢిల్లీలో పైసలు ఇస్తే తీసుకొచ్చింది సార్, వాళ్ళ ఇంటికి పోయి బండి తెచ్చుకుంటున్నా, ఎన్ఓసికి ఇన్ఓసి అన్ని వస్తాయి, నేను రిజిస్ట్రేషన్ చేసుకుని మీకు ఆర్సీ కార్డు పంపిస్తాను, ఆ సార్ నెంబర్ కూడా తీసుకో, మొన్న ఆదిలాబాద్ లో ఒక బండి ఇచ్చిన నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్ నెంబర్ వేసుకుంది రూతు అట్లా ఉంటారు మనోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా అయినాక తెలుస్తుంది అవక కాకముందు అందరం హీరోలమే అయినాక అట్లా ఓకే సార్. ఇది స్టోరీ, మీకు కూడా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే ఈ తమ్ముని కాల్ చేయండి, ఇతడు చెప్తాడు మీకు, నేను జెన్యునా కాదా, మీకు ఓకే అనిపిస్తే ఇక్కడికి వచ్చి డబ్బులు ఇవ్వండి, లేదు మేము డైరెక్ట్ వచ్చి ఢిల్లీలో బండ్లు చూస్తాం, మేము ఆడ చూసి నచ్చినగానే కొనుక్కుంటాం అంటే మా ఎంబర్ ఆర్ తీసుకుపోతాం, కానీ కమిషన్ ఇస్తేనే మీతో ప్రయాణం స్టార్ట్. ఉట్టిగా నేను నా టైం అని తీసిపెట్టి నీ ఎంబడి నేను ఢిల్లీలో తిరగమంటే తిరగా, మీకు బండి కొనే ఉద్దేశం ఉంటే పైసలు ఇరి, మేము మొత్తం మీకు 10 కాదు 20 బండ్లు చూపెడతాం, మీకు నచ్చిన బండి కొనుక్కోర్రి, నచ్చిన రేటు కొనుక్కోర్రి, మేము కూడా 2-3 కార్లు కొంటాం, మీ కారు మా కారు అన్ని కలిసి బై రోడ్ బండి వెనక బండి జైతల్ దగ్గర రావచ్చు. ఓకే సార్, మరొకసారి అందరికి జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. ఓకే జాగ్రత్త, వీలైతే అంజన దగ్గర టెన్త్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి? చదువుతున్నావు మంచిగా మంచిగా అది.